కాల మార్పు. పూర్వకాలమందు ఒక మహారణ్యానికి పులి రాజుగా ఉండేది. పులి కింద మంత్రి ఒక రామచిలుక. చిలుకకు దయ, దాతృత్వం, ఉపకార బుద్ధి ఉండడం చేత ఎవరు వచ్చినా లేదనకుండా రాజుగారికి చెప్పి తృణమో పణమో ఇప్పిస్తూ ఉండేది. అందుకని చిలుక హయాంలో పులిరాజు కీర్తి దేశ దేశాల వ్యాపించింది. ఇలా ఉండగా రాజుగారి కీర్తి వినిన ఒక పేద బ్రాహ్మడు చాలా దూరం నుండి ఈ అరణ్యానికి వచ్చి చిలుక మంత్రిని ఆశ్రయించాడు. బ్రాహ్మడి అవస్థ తెలుసుకున్న చిలుక జాలిపడింది. పులిరాజు సంతోషంగా ఉన్న సమయంలో అతని గురించి అనుకూలంగా రెండు మాటలు చెప్పేసరికి, సరే దానికేముంది, దరిద్రంతో కష్టపడుతున్న వాళ్లకు మనం కాకుండా మరొవాళ్ళు సహాయం చేస్తారు, బ్రాహ్మణ్ణి సంతోషపెట్టి పంపించాలి అని రాజు చిలుకతో చెప్పాడు. అప్పుడు చిలుక మంత్రి అతనికి కోకొల్లలుగా ధనమిచ్చి పంపించింది. ఈ ధనం పట్టుకుపోయి బ్రాహ్మడు ఏ లోపం లేకుండా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కానీ కొంతకాలం అయ్యేసరికి ద్రవ్యమంతా ఖర్చయిపోయి మళ్ళా అతను ఎప్పటిలాగా దరిద్రుల్లాగా తయారయ్యాడు. అయితే ఈ సమయంలో ధర్మబుద్ధి గల చిలుక మంత్రి, ఔదార్యం కల పులిరాజు జ్ఞాపకం వచ్చి బ్రాహ్మడు మరి ఒకసారి అరణ్యానికి బయలుదేరాడు. ఈసారి అతను పులిరాజు దివాణానికి పోయేసరికి అక్కడ చిలుక మంత్రికి బదులుగా కాకి మంత్రి కూర్చునుంది. బ్రాహ్మడు కాకి మంత్రి దగ్గరికి వెళ్ళి తను వచ్చిన పని చెప్పుకున్నాడు. బ్రాహ్మణుని సత్కరించడం కంటే పుణ్యకార్యం మరేమిటున్నది, నీ గురించి రాజుగారితో చెప్పి వస్తా, అలా కూర్చో అని చెప్పి కాకి మంత్రి పులి వద్దకు వెళ్ళింది. పులిరాజా, ఇన్నాళ్లకు మళ్లీ కోరని కోరికగా నరమాంసం మనకి లభించింది. పిక్కవలసిన బొజ్జ బ్రాహ్మడు తమ దర్శనానికి రాబోతున్నాడు, అతను తగు విధంగా సత్కరించండి అని సలహా ఇచ్చిపోయి బ్రాహ్మడిని పులి వద్ద ప్రవేశపెట్టింది. బ్రాహ్మడు రాగానే పులి ఉరుములాగా గాండ్రించి అతని పైన ఉరకబోయింది. అప్పుడు బ్రాహ్మడు హడలిపోతూ చేతులు జోడించి, ఇదేమిటి పులిరాజా, ఈ విడ్డూరం, పూర్వం నేను దర్శనం చేసుకున్నప్పుడు ఎంతో దయతో ఆదరించారు, ధనమిచ్చి సత్కరించారు, మీ ధర్మమా అని పిల్లలు మేము ఇప్పటి వరకు హాయిగా మీ పేరు చెప్పుకుని కాలక్షేపం చేశాము, ఏదో ఇప్పుడు కూడా అలానే కటాక్షించి ఏలిన వారు సహాయం చేస్తారని, దరిద్ర బాధ పోగొడతారని వచ్చి ఆశ్రయించాను, కానీ పేదవాడిని కబళించి వేస్తారని తెలిస్తే ఇంత దూరం వస్తానా అని అనేసరికి బ్రాహ్మడి పైన జాలి కలిగి పులి వెనక్కి తగ్గింది. ఓయి పిచ్చి బ్రాహ్మడ, పూర్వానికి ఇప్పటికీ ఎంత మార్పున్నదో తెలుసుకోలేకపోయినావేమయ్యా, కాలం మారింది, ధర్మము మారుతుంది, మా ఆస్థానంలో మంత్రులు మారిపోయారు, రాజంటే ఏమిటనుకున్నావు, కాలాన్ని బట్టి మంత్రుల సలహా ప్రకారం నడుచుకుంటేనే రాజుకు కూడా రోజులు వెళతాయి, నిరుడు ఉండిన మంత్రుల సలహా ప్రకారం నీకు సత్కారం జరిగింది, ఇప్పటి మంత్రుల సలహాను పుచ్చుకొని నేను ఇలా చేయవలసి వచ్చింది, అయినప్పటికీ నువ్వు లోగడ మా సొమ్ము తిని ఉండడంతో నీకు మాకు సంబంధం ఏర్పడి ఉంది, కనుక నిన్ను కరుణించి వదిలేయడమే ఇప్పటిలో గొప్ప సత్కారం అన్నమాట, ఆలస్యం చేయక రెండవ కంటికి తెలియకుండా పారిపో అనేసరికి బ్రతుకు జీవుడా అనుకుని బ్రాహ్మడు పరుగుచ్చుకుని ఇల్లు చేరుకున్నాడు. ఈసారి ఏం మూట తెస్తాడో అని ఆత్రంగా చూస్తున్న బ్రాహ్మడి భార్యకి సంగతి సందర్భాలు తెలియగానే ఆమె గుండె నీరైపోయింది. ఇంకా నయం, పులిరాజుగారు మింగివేయకుండా బయటపడ్డారు, అదే 10,000 బతికుంటే బలుసాకేరుకుని తినవచ్చు, మంచి మంత్రులుండే మరొక రాజును ఆశ్రయించవచ్చు అని ఆమె భర్తకు గండం తప్పినందుకు ముక్కోటి దేవతలకు మొక్కుకుంది.